సరే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే కొంచెం దానికి కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెటే ఉంది, ఇన్ని కోట్లు ఒక 70-80-100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎమ్మెల్యేకి గెలిస్తే అంతకు మించిన డబ్బులు రిటర్న్ తీసుకుని అంటే మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే మీరు ఎంత స్వచ్ఛందంగా ఉండడం ఏంటి, నాకు అసలు అది కొంచెం మీరు చెప్పేది నిజమే చెప్తున్నారు. అంటే స్వచ్ఛందంగా మేమే ఖర్చు పెడుతున్నాము, మేము ఆస్తులు పోగొట్టుకున్నాము, మా ఫాదర్ టైం నుంచి కూడా అంతే అయింది, ఇప్పుడు మేము అలాగే కంటిన్యూ అవుతున్నాము. దానికి పైగా మీ సామాజిక వర్గానికి ఇబ్బంది కలిగేటువంటి ట్యాటి కూడా ఎంచుకున్నారు అక్కడ, మరి ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? ఫేస్ చేస్తున్నామండి, పోరాడుతున్నాం. అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి కూడా మోరల్ సపోర్ట్ ఏదైతే అది ఉంటది, కాకపోతే ఊరు గ్రామ రాజకీయాలు అంటే ఇంకంతేనండి. గ్రామాల్లో అంటే ఎక్కువగా రాప్చర్ అయ్యేది మాలాంటి నాయకులు కార్యకర్తలే. పైన లెవెల్లో ఉన్న వాళ్ళందరూ ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఇలా మేమనే కాదు, మాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే ఇలా పొలిటికల్ గా వచ్చి ఇలా ఫైనాన్షియల్ గా డౌన్ అయిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్నాయి కదా, ఒక పిచ్చి ఇంకా దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది మాకు తెలియట్లేదు. అదొక మాయ. సో ఇప్పుడు మీ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి, జనాల నుంచి వ్యతిరేకత కనపడుతుంది. అంటే ప్రతిపక్షాల గురించి మాట్లాడితే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మాట్లాడుతున్నారు, అంటే పబ్లిక్ సైడ్ నుంచి కూడా కొంత వ్యతిరేకత కనపడుతుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి సరైన ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా కొన్ని కొన్ని కంపెనీస్ లో ఉద్యోగం దొరికిన సాలరీస్ అందరికి లేదు, ఎంత మాకు అవసరమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వ్యతిరేకత కనబడుతుంది. ఇప్పుడు వీటన్నిటికి సమాధానం ఏంటి? అంటే ఈ ఓటింగ్ అసలు పడుతుందా మీకు? అసలు తప్పకుండా ఎంప్లాయ్మెంట్, అంటే గ్రాడ్యుయేట్స్ అందరు ఓట్ మీకు పడుతుందా? మాక్సిమం వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఫీజ్ రీయన్స్ అలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ పిల్లలు అందుకున్నారు కదా, ఒక లెవెల్ వరకు పూర్తి స్థాయిలో. అంటే ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ నేను అనేది ఇప్పుడు ఏపీ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఇటు ప్రత్యేకంగా ఏపీకి ఇటు మార్చేశారు కదా, అక్కడ కంపెనీస్ ఇవన్నీ డెవలప్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం కొత్తగా ఇక్కడ ఒక స్టేట్ నిర్మించుకున్నాం, ఇప్పుడు 4 ఇయర్స్ మీరు గవర్నమెంట్ వచ్చి 4 ఇయర్స్ అంటే డివైడ్ అయ్యి 15 ఇయర్స్ అయింది. అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు మరి? అది ఇప్పుడు తీసుకొచ్చాడు, తీసుకొచ్చారా కొన్ని కొన్ని కంపెనీస్ కడదామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్స్ లో పనులు చేసేస్తున్నాడు, ఆయన చేతిలో అంతా పెట్టుకొని. అంటే అందరూ నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నాకు లండన్ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, వీళ్ళు స్పాన్సర్ చేస్తారని చెప్పి మాటలు చెప్పారే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ చూపించారు ఆయన? ఇప్పుడు అదేదో అంత హైదరాబాద్ అటు అంత డెవలప్మెంట్ మొత్తం అక్కడే చేశారు కాబట్టి ఇక్కడ ఎట్లా నాశనం అయిపోయింది. అదే ఆయన ఫస్ట్ నుంచి మొత్తం డెవలప్మెంట్ మీద పెట్టినోడైతే అక్కడక్కడ మొత్తం డెవలప్ చేస్తే బాగుండేది. అది ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం ఒకటే క్యాపిటల్. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత 3 రాజధానులు, ఇప్పుడు వచ్చి ఎక్కడ రాజధాని తెలియట్లేదు జనాలకి. ఇప్పుడు అలా నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడకూడదని ఇక్కడ 3 రాజధానులు ఏర్పాటు చేస్తారు. 3 రాజధానులు వచ్చే లాభం ఏంటి మనకు కావాల్సింది? 3 చోట్ల డెవలప్మెంట్స్ వస్తాయి, 3 చోట్ల డెవలప్ అవుతుంది, 3 ఏరియాస్ డెవలప్ అవుతుంది. తిప్పు కొడితే విజయవాడ చుట్టుపక్కల ఊర్లు ఆంధ్రాలో వెళ్ళడానికి తిప్పు కొడితే 250-300 కిలోమీటర్ల ఎక్స్ట్రా అసలు ఉండదు, మాక్సిమం లోపే కనపడుతుంది. దీనికి 3 రాజధానులు ఎందుకు? డెవలప్మెంట్ కోసం. అంటే సెంటర్ ఇదే కదా, విజయవాడే సెంటర్. విజయవాడే సెంటర్ కదా, విజయవాడ సెంటర్ తీసుకొని ఈ సర్కిల్ లో చాలా చుట్టుపక్కల ఊర్లు అందరు రావడానికి కూడా యాక్సెస్ ఉండదు. అంటే హైదరాబాద్ అంటే మనం ఉన్న చోట నుంచి కొంతమందికి 1000 కిలోమీటర్లు వస్తుంది, కొంతమంది 600, కొంతమంది 500, ఇట్లా అవుతుంది. ఇదంతా లేదు కదా, 3 రాజధానులు పెట్టడం అనేది ఇదొక అన్నెసెసరీ ప్రాసెస్, టైం వేస్ట్ ప్రాసెస్, ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రాసెస్. ఇది ఏదైతే ఉందో కంప్లీట్ గా ఒక కంపెనీస్ తీసుకొచ్చడం కానీ ఒక ఇండస్ట్రీస్ పెట్టడం కానీ దానివల్ల ఈలోపు అది డెవలప్ అయ్యేది కదా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది కదా. ఇప్పుడు
ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేకపోతే అంటారా? లేకపోతే అంటే అండి, ఇప్పుడు మూడు రాజధానులు కాన్సెప్ట్ పెట్టారు, అసలు డెవలప్మెంట్ వీళ్ళు అవనిస్తేనేగా. ఇప్పుడు ఏదన్నా ఒక స్టెప్ తీసుకొని స్టాండ్ అయ్యి దాని మీద వర్క్ చేయడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, అయ్యి అంటున్నారు, ఇయ్యి అంటున్నారు, చంద్రబాబు చేస్తున్నారు తప్పించి ఎక్కడ అభివృద్ధి ఆపుతున్నది ఎవరు? చేసే పనిని ఇప్పుడు చేయనిస్తే, ఏ ప్రభుత్వాన్ని అయినా చేసే పని సాఫీగా చేయనిస్తే ఏదో ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఏ డెవలప్మెంట్ చేయనివ్వకుండా కోర్టులకు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీ చేతిలో అధికారం ఉన్న వీళ్ళు కోర్టులకు వెళ్తే మేము ఏం చేయగలుగుతాం అండి? కోర్టులకు వెళ్ళాలి, ఎప్పటికో వస్తుంది వీళ్ళు మీ పనులు మీరు చేయొచ్చు కదా, అవేమని వాళ్ళు నివేదికలు పంపలేక ఇప్పుడు తర్వాత అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి అంటే అవన్నీ కన్స్ట్రక్షన్ చేసినవన్నీ తీసేయటమేగా, అంతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేస్టే కదా. కేంద్రం కూడా మీ చేతిలో ఉంది, మోడీ గారు మీ చేతిలో ఉన్నారు, మోడీ గారిని కూడా ఆయన వైపు తీసుకున్నారుగా కులపిచ్చి రేపి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆయన మీ చేతిలోనే ఉన్నారు కదా స్టార్టింగ్ నుంచి. ఎక్కడ రాజధాని? ఎక్కడ అసలు? వైజాగ్ అండి. కన్ఫర్మ్? అది కన్ఫర్మ్. మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడతారు, మళ్ళా దానికి కూడా టైం వేస్ట్. మళ్ళా ఎందుకు టైం వేస్ట్ ఉంటది? ఇప్పుడు వరకు జరిగిన 4 సంవత్సరాలు టైం వేస్ట్. ఒకటి ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ పైకి సార్ గవర్నమెంట్ మీదే అంటున్నారు. మాదే పక్క. అంటే కొంతమంది నేను చూసా వాళ్ళ విన్నాను కూడా, పక్కాగా మాదే గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాము అంటే అనుకున్న 175 కాకపోయినా మాక్సిమం 150 అబో లేదంటే 130 అబో అని చెప్తున్నారు. అసలు ఏంటో కాన్ఫిడెన్స్ అండి, 160 అబో వస్తాయండి మ్యాక్స్, 175 ట్రై చేస్తున్నాం, ఎక్కడన్నా పోతే 1-2 పోవచ్చు అంతే. ఇప్పుడు మీకు గతంలో మీ గెలుపుకి సహాయపడిన ప్రశాంత్ కిషోరే మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు, అటువంటి వ్యక్తులు చాలా మంది కనపడతారు ఇక్కడ, అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తే ఏం చేస్తారు? ప్రశాంత్ కిషోర్ ఏముంది అంటే ఒక గ్రౌండ్ లెవెల్ అప్పుడు ఒక అంచనాల ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వెళ్ళాడే తప్ప ఆయన సొంత ప్రమేయాలు ఏమి లేవు అక్కడ. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా మొత్తం స్కెచ్లన్నీ వేయటమే తప్ప ఎవరి టాలెంట్ ఎక్కడ లేదన్నమాట. అది ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన అంచనాలు వేరు. అంటే ఎక్కడైనా సరే నా ఫోటోనే కనిపించాలి, జగన్ గారి ఫోటోనే కనిపించాలి, ఆ నియోజకవర్గం సంబంధించిన నాయకుడు ఎక్కడ మూల అక్కడక్కడ కనపడుతుంటారు. అసలు ఏంటి అసలు కాన్సెప్ట్? ఏ నియోజకవర్గం? ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ స్టార్ బొమ్మలలో ఉంటాయి, ఆయన పెద్ద బొమ్మలలో కనపడుతూ ఉంటారు. అసలు ఏంటి మెయిన్ కట్అవుట్? మా అన్నదే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గతంలో ఎప్పుడు కట్అవుట్ చూసి వేసేస్తారు ఓట్లు. అంటే ఎలాగా అసలు ఏంటి ఎలా ఏముందండి? ఇప్పుడు మనం చూస్తుంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గడప గడపకి వెళ్ళారు, ప్రతి చోట మనుషుల హృదయాల్లోకి చొచ్చుకుని పోయే విధానం ఆయన పాదయాత్ర. మనం ఒకసారి వీడియోస్ కానీ ఏమన్నా విజువల్స్ చూస్తే కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రతి చిన్న గుడిసెలోకి కూడా ఆయన వెళ్ళారు, వెళ్ళడం ఏదో సింపతి కోసం ఫోటోల కోసం వెళ్ళే బాపతి కాదు ఆయన. అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారు చోట, వీడియో చూసారు మీరు? తినాలా వద్దా అని ఒక్కొక్క మెతుకు ఈ టైప్ ఆఫ్ లో ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఇంతే అన్నము, దాన్ని చాలా సార్లు ట్రై చేస్తారు తినడానికి. ఏముందండి అలాంటివి చూపిస్తారు అక్కడ? పర్సనల్ గా చూసిన వాళ్ళకి తెలుసు ఆ విజువల్ ఏంటి, అక్కడ ఆయన ఎందుకు ఎలా తిన్నారు అనేది పర్సనల్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఈ వీడియోస్ ఏముందండి?